పొలంలో కొడవలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాను కదా బురదలో, చాలా చాలా మంచిగా ఉంటుందండి పొలంలో మనం పనిచేస్తున్నప్పుడు. సత్యశోధక యువజన సంఘం సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఏర్పడి ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నారండి. ఇప్పుడు కంది కాని పల్లికాయ ఇది నువ్వులు మొక్కజొన్న దీంట్లో మనం అసలు ఎటువంటి కెమికల్స్ వాడం కదా. అవును, ఎటువంటి కెమికల్ వాడకుండా మనం సేంద్రీయంగా ఎరువులతోనే. అవును, ఇది కొర్ర అంటారు, మనం కొర్ర పాషం తింటాం కదా. అవును, వీటిని కొర్రలు అంటారు. నేను తిన్నాను, నిన్న చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ సెకండరీ పోతే మనకి మంచి ఆరోగ్యం కదా. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి బలాన్ని ఇస్తాయి, పౌష్టిక ఆహారం, ఎలాంటి రోగాలకి. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. చూస్తున్నారు కదండి పై వీడియోలో నేను పొలంలో కొడవలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాను కదా బురదలో, చాలా చాలా మంచిగా ఉంటుందండి పొలంలో మనం పనిచేస్తున్నప్పుడు. ఇక్కడ పై వీడియోలు చూస్తున్నారు కదండి, ఇక్కడ మీ అందరికీ తెలుసు కదండి నేను కూడలి ఎన్జిఓలో వర్క్ చేస్తున్న విషయం మీ అందరికి తెలుసు కదా. అక్కడ సత్యశోధక యువజన సంఘం సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఏర్పడి ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నారండి. చాలా అంటే చాలా మనసుకి హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనం రోజువారీ తినే తిండిలో మొత్తం కెమికల్స్ ఇవన్నీ ఉంటున్నాయన్నమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా చూడండి ఎంత గ్రీన్ గ్రీన్ గ్రీన్గా, ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇందులో నేను బంతి మొక్కలు నాటానన్నమాట. సో సేంద్రీయ వ్యవసాయం అనేది మన రోజువారీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ఎప్పుడు బతుకుతామో ఎంతకాలం బతుకుతామో తెలియని ఈ జీవితంలో రోజు కెమికల్ ఫుడ్ ఇవన్నీ తినటం వల్ల మన హెల్త్ స్పాయిల్ అయ్యి ఎన్నో అనారోగ్యాలకి కారణమవుతుందండి. కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఎటువంటి పదార్థాలు లేకుండా ఆర్గానిక్గా సేంద్రీయ వ్యవసాయం చేయటం ఈ రోజుల్లో చాలా చాలా ఉత్తమం అన్నమాట. చూస్తున్నారు కదండి ఇక్కడ నాట్ ఓన్లీ వరి పంటే కాదండి, ఇంకా చాలా చాలా పండిస్తున్నారన్నమాట. ఆర్గానిక్గా ఆర్గానిక్ ఫుడ్కి ఈ రోజుల్లో ఎంత వాల్యూ ఉందో చూస్తున్నారు కదండి. మన హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలో కూడా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది, కానీ చాలా కాస్ట్లీ ఉందన్నమాట. ఇక్కడ మన కూడలికి వెనుక భాగంలోనే ఆర్గానిక్గా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంతో వ్యవసాయం చేస్తున్నారన్నమాట. సేంద్రీయ వ్యవసాయాన్ని నాట్ ఓన్లీ వరి మాత్రమే కాకుండా ఇంకేమేమి పండిస్తున్నారు అనేది కూడా వాళ్ళని అడిగి సత్యశోధక యువజన సంఘం సభ్యునటువంటి విక్కీ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఒకసారి చూడండి. ఈ పండించిన పంటలు ఇవి, ఎందుకంటే మేము ఇవి తినడానికి పండించుకుంటాం, అదేవిధంగా మేము ఆరోగ్యాన్ని కాపాడుతాము. ఇక్కడ ఉన్న పంటలు ఏంటంటే దాదాపు గత 7 ఇయర్స్ నుంచి ఇదే మందులు లేకుండా పండిస్తున్నాము. ఇప్పుడు కంది కానీ ఇది పల్లికాయ ఇది ఈ నువ్వులు మొక్కజొన్న కంది ఈ పంటలు మళ్ళా వెబ్బేర్లు ఇవన్నీ పంటలు మేము ఆర్గానిక్గానే గాలి పంటలు అంటాము. ఎందుకంటే ఇలాంటి వాటర్ వేయకుండా వర్షాధారం నుంచి పండే పంటల్ని ఈ పంటలు గాలి పంటలు అంటారు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, మనకి పుష్ట ఆహారాన్ని బలాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఈ ఇప్పుడున్న సమాజంలో ఈ సేంద్రీయంగా పండించి మనం తింటే బాగుంటుంది, మనం 10 మందికి ఇచ్చేలాగా మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అరికెలు సామ కుర్ర ఇది జామ తోట మామిడి ఇది కూడా మనము కషాయాలు వాడి వీటికి సేంద్రీయంగా మన కషాయాలు వాడతాము చెట్లకి. ఇవి ఆరికలు అంటారు, వీటిని మనం సేంద్రీయంగానే పండిస్తాము. ఈ పంట ఏంటంటే ఆరిక మనకి ఇప్పుడు మనకి కిచిడి అని అంటాము,
దీంట్లో మనం అసలు ఎటువంటి కెమికల్స్ వాడము కదా? అవును, ఎటువంటి కెమికల్ వాడకుండా సేంద్రీయంగా ఎరువులతోనే. అవును, ఇది కొర్ర అంటారు, మనం కొర్ర పాషం తింటాం కదా. అవును, వీటిని కొర్రలు అంటారు. నేను తిన్నా నిన్న, చాలా టేస్టీగా ఉంది. ఆర్గానిక్ గా వండిస్తాం, చాలా టేస్టీ ఉంటది. ఒకటి టేస్ట్ సెకండరీ పోతే మనకి మంచి ఆరోగ్యం కదా, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి బలాన్ని ఇస్తాయి, పౌష్టిక ఆహారం, ఎలాంటి రోగాలకి మనకి తట్టుకునే శక్తిని ఇవి కలిగిస్తాయి. ఇప్పుడు ఈ తోట ఉంది కదా వీక్కి, తోట కూడా కంప్లీట్ ఆర్గానికే కదా? ఆర్గానికే. వీటికి ఏదన్నా పురుగు కానీ దోమ కానీ తగిలినప్పుడు మనము రకరకాల మనము కషాయాలు తయారు చేసి మనము ఈ చెట్లకి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కషాయాలు వాడడం వల్ల ఎక్కువ చెట్టుకు బలాన్ని ఇస్తాయి, కాయలు ఎక్కువ రుచిగా ఉంటాయి తిన్నప్పుడు. ఆ విధంగానే మేము ఈ కషాయాలన్నీ తయారు చేస్తాము. ఎందుకంటే మేము ఎరువులు కూడా న్యాచురల్గానే తయారు చేస్తాము. ఎందుకంటే ఈ గుంతలలో వేస్ట్ పదార్థాలు అన్నీ పడేసి ఎరువు తయారు చేసి అవి మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉంటాము. చెట్టు దగ్గర వేయడము, ఇదేనా ఎరువు తయారు చేస్తే గుంతలు, ఇలా గుంతలు చేసి మేము ఎరువులు తయారు చేసి రీసైకిల్ చేస్తాము. చాలా చాలా బాగుంది, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్ ఆర్గానిక్, ఎటువంటి రసాయనాలు క్రిమి లేనటువంటి న్యాచురల్ హెల్దీ ఫుడ్ అన్నమాట. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం తినే పదార్థాలన్నీ విషంతో కూడుకున్నాయి అన్నమాట. అన్నీ రసాయనాలు వాడతాము, డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ వాడి పండించిన పంట తినడం, అలాంటి పంట తినడం వల్ల మనకి అనారోగ్యాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలా వీళ్ళు పండిస్తున్నటువంటి సత్యశోధక యువజన సంఘం పండిస్తున్నటువంటి ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్టు ఈ పంటలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చెప్పారు కదా మా విక్కి, అలా మీరు కూడా సాధ్యమైతే మీరు కూడా ఇలా పండించండి, ఆరోగ్యంగా ఉండండి.